మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో వీఎస్టీ కంపెనీ యాజమాన్యం 4 లక్షల విలువగల 21 సీసీ కెమెరాలు గ్రామ రక్షణకు డొనేషన్ చేయడం జరిగింది. గ్రామంలో దొంగతనాలకు చోటు ఇవ్వకుండా రక్షణగా ఉంటాయని ఎలాంటి క్రైమ్ జరిగినా తెలుసుకోవడానికి బాగుంటుందని ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా మనోహర్బాద్ మండలం కొండాపూర్ గ్రామంలో అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి ఉపయోగపడతాయని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో వీఎస్టీ కంపెనీ వారి సౌజన్యంతో సర్పంచి మమత రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా యూనిట్ ను మంగళవారం మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. ఇందుకోసం సహకరించిన వీఎస్టీ కంపెనీ యాజమాన్యానికి సర్పంచి మమత రవితో పాటు వార్డు సభ్యులను గ్రామ పెద్దలను యువకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొండాపూర్ గ్రామంలో ఇక మీదట ఏం జరిగినా జిల్లా కేంద్రానికి రాష్ట రాజధాని హైదరాబాద్ కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుని టూ వీలర్ వాహన చోదకులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ వాహన చోదకులు తప్పనిసరి సీట్ బెల్ట్ ధరించాలని, ఇందుకుగాను గ్రామసభ నిర్వహించి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా శిరోకవచం సీట్ బెల్ట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. అనంతరం సర్పంచి మమతా రవి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన కొండాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన వీఎస్టీ కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఏ శ్రీధర్, మనోహరాబాద్ ఎస్ఐ రాజుగౌడ్, పోలీస్ సిబ్బంది, కొండాపూర్ గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉన్న విలేజెస్ లో వాళ్ళు ఉన్న గ్రామంలో ఒక పని సీసీటీవీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, అవసరం అయిపోయింది. మనకు సార్ చెప్పినారు మనకు అవసరం అని చెప్పినారు, మనకు కాకుండా మీకు అవసరం అని, ప్రజలకు చాలా అవసరం ఉంటుంది. ప్రజలకు అవసరమే, ప్రజలకు సర్వీసే మనం చేస్తున్నాం. మనం సర్వీస్ అనేది పబ్లిక్ సర్వీస్ అని చెప్తాం, అంటే ప్రజల కోసం మనము పని చేస్తుంటాం. ఆ పనిలో ఒక భాగంగానే ఈ సీసీటీవీ కెమెరా మీకోసమే పెట్టుకున్నాము. అది మనకని కాకుండా మీకోసం పెట్టుకున్నామని అనుకోండి, ఎందుకంటే అప్పుడు మీది మీకోసం పెట్టినది, అప్పుడే మీకు అది దానిపైన ఒక బాధ్యత వస్తుంది, దాన్ని కాపాడుకోవాలని వస్తుంది, ఏదైనా రిపేర్ కాకుండా చూసుకోవాలని వస్తుంది. ఎందుకంటే ఇంతగా ముందు ఒక 2 మంత్స్ ముందు ఒక విలేజ్ లో గ్రామంలో వచ్చి ఒక అపస్ జరిగింది, అంటే మర్డర్ జరిగింది. రెండు ముసలమ్మ తర్వాత ముసలయ్యను మర్డర్ చేశారు. ఆ గ్రామంలో 16 కెమెరాలు ఉన్నాయి, బట్ ఒక కెమెరా కూడా పనిచేయలేదు. ఒక సంవత్సరం ముందు కెమెరా పెట్టించారు, బట్ గ్రామ వాళ్ళు ఎవరు కూడా అది పట్టించుకోలేదు. అది ఎవరో డబ్బులు ఇచ్చి పెట్టించమని అనుకోదు. మీరు అప్పుడైనా మారుతారని చెప్పే మనము మళ్ళీ మళ్ళీ ఫైన్స్ లేస్తున్నాము. ఒకసారి ఫైన్ వేయాలని ఫైన్ వేయాలంటే అట్లీస్ట్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ కి 2000 అవుతుంది, 1500 కి అట్లీ ఇంకొక హెల్మెటే కొనుక్కోవచ్చు. రెండు సార్లు ఫోటో కొట్టినారంటే 3000 అయిపోతుంది. సో దానికి హెల్మెట్ పెట్టుకొని పోతే మంచి అవుతుందని ఆలోచనతో పాటు అయినా మీరు హెల్మెట్ పెట్టుకుంటారని చెప్పి మనం మళ్ళీ మళ్ళీ కేసెస్ వేస్తున్నాము. సో అది అర్థం చేసుకోండి. మీ సర్పంచ్ వాళ్ళు ఒక ప్రమాణం లాగా మీ ఊర్లో ఉన్న వాళ్ళు అందరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోతాము. టూ వీలర్ గ్రామసభ పెట్టి అది ఏమైనా చేస్తే మంచిగా ఉంటారు.